కస్తగిరి ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది అయితే ఆ నేపథ్యంలో తనకు గన్మెన్లను ఒక్కరిని మాత్రమే నియమించారు ఈ విషయంలో కూడా అటు పలుమార్లు కూడా జిల్లా ఎస్పీ అంబురాజను కలిసినప్పటికి కూడా గన్మెన్ల సౌకర్యం కల్పించకపోవడం కూడా ఒక రకంగా ఆవేదనకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఏదైతే ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా తన ఆవేదన అంతా వ్యక్తం చేశారు ఒక గన్మెన్ మాత్రమే ఉన్నారు అతనికి నిద్ర వస్తే తన పరిస్థితి ఏంటి తనకు ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా పలుమార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా తనకు ఎవరు కూడా భద్రత కల్పించే విషయంలో కూడా చొరవ చూపడం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీకి తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది ఆ క్రమంలో ఏదైతే దస్తగిరి ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేసినటువంటి విషయాన్ని అటు జిల్లా ఎస్పి అంబురాజన్ పరిగణలోకి తీసుకొని గతంలో ఏదైతే ఒక్క గన్మెన్ మాత్రమే ఉండేవాడు ప్రస్తుతం ఇప్పుడు ఫోర్ ప్లస్ వన్ గన్మెన్ సౌకర్యాలను కల్పిస్తూ అతని ఇంటి దగ్గర కూడా నిన్న రాత్రి నుంచి కూడా అటు పోలీసులు అక్కడ విధుల్లో చేరడం జరిగింది వారంతా కూడా నిత్యం పహారా కాస్తుంటారు ఇరవై నాలుగు గంటలు ఏదైతే ఫోర్ ప్లస్ వన్ విధుల్లో ఉంటారు దస్తగిరికి సంబంధించి అటు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కూడా గన్బెండను కూడా పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్ననే వారంతా కూడా విధుల్లోకి హాజరు కావడం జరిగింది ఏదైతే తనకు అటు అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్ నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా అటు తీవ్రంగా పరిగణించారు అదేవిధంగా సిబిఐ అధికారులకు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సిబిఐ అధికారులు కూడా ప్రత్యేకించి ఈ విషయం పైన కూడా అటు పోలీసులతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది అయితే మొత్తం చూసుకుంటే మాత్రం ఆ టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్ను ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఎస్పీ వేగంగా స్పందించారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ టీవీలో తన ఆవేదన గవర్నమెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల తనకు ప్రాణహాని ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందంటే భయంతో బ్రతకాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి తనకు ఉంది తన ఫోటోకు ఏనాడైతే వివేకాను హత్య చేశానో ఆనాడే దండ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా అటు ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఆ తన ఆవేదన అంతా కూడా ఏదైతే ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకోవడం జరిగింది అయితే చెప్పుకున్న అనంతరం కూడా జిల్లా పోలీస్ అధికారులు కూడా వేగంగా స్పందించి గన్మెన్లను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్నటి నుంచి వారంతా విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇకపై తనకు ప్రాణహాని ఉండ ఉన్నా కూడా ఈ వీటి ద్వారా ఏదైతే గన్మెన్ల పెంపుతో తనకు ఆ పరిస్థితి రాదన్నటువంటి భావనలో దస్తగిరి ఉన్నారు ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ తులసిరామ్ తో కిషోర్ ఆర్టీవీ తొలివెందుల నుంచి